రంగారాయుడి చెరువు. డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి గారి కథ వింటారు. ఈ కథను చదివి వినిపిస్తున్న వారు శ్రీ ఎంసీ దాస్. ప్రసిద్ధులైన వారు తమ మూలాలను మర్చిపోరు, ఎదిగినంత ఒదిగి ఉంటారు. ఆయా రంగాల్లో నిపుణత సాధించినప్పుడు సొంత ఊరు జనులు తనవారు గుర్తించి కీర్తిస్తే జన్మధన్యమైందనుకుంటారు. బిజినెస్ మ్యాగ్నెట్గా ప్రసిద్ధుడైన మినరల్ వాటర్ దిగ్గజం మోహన్ తన చిన్ననాటి సహచరుల కోరికపై ఓ సాయంత్రం ఒంగవోలులో గడపాలనే నిర్ణయం అందరినీ సంతోషంలో ముంచేసింది. వివిధ రంగాలలో ప్రసిద్ధులైన నలుగురు కలుసుకునే అవకాశం కుదిరింది. ఏర్పాట్లన్నీ ఆయనే స్పాన్సర్ చేయించాడు. ఎవ్వరూ మర్చిపోలేని విధంగా ఏర్పాట్లు అందరికీ గుర్తుండిపోయాయి. సాయంత్రం అందరినీ ఆహ్వానిస్తూ, నేను మంచినీళ్ల అప్పయ్య మనవణ్ణి, పరిచయం చేసుకున్నాడు. అప్పయ్య అంటే మంచినీళ్ల అప్పయ్య. పింజబోసిన చెంగావి పంచ, మెడ చుట్టూ కొల్లాయి గుడ్డతో గుబురుగడ్డం, వంగిన నడుము, బక్కపలచని శరీరం, సొట్టలుబడ్డ బిందె భుజంమీద పెట్టుకుని తెల్లవారుజామునుంచి రాత్రిదాకా అదే రూపంలో కనబడుతూ ఉంటాడు రంగారాయుడి చెరువు దగ్గర. రంగారాయుడి చెరువు ఆ ఊరికే గుర్తింపు తెచ్చింది. బ్రిటిష్ పాలనలో ఉన్నతాధికారి రంగారాయుడు. ఒంగోలులో నీటికరువు ఏర్పడితే ఆయన ప్రజలకు మంచినీరు చెరువు, పక్కనే వాడుకునేరు చెరువు తవ్వించారు. ఆమోదం లేకుండానే నిధులు ఖర్చుపెట్టినందున ప్రభుత్వం ఆయనను అరెస్టు చేయాలని ప్రయత్నిస్తే సమస్త ప్రజానీకం ఆయనకు బాచటగా నిలిచి అడ్డుకుంది. చారిత్రాత్మక సంఘటనగా ఒంగవోలు చరిత్రలో నిలిచిపోయింది. ఊరి దాహార్తిని రంగారాయుడి చెరువు తీరుస్తుంది. ఆయన పేరు చెరువుకు స్థిరమైపోయింది. మంచినీళ్ల అప్పయ్య ఇంటింటికి నీటిని అందించేవాడు. ముక్తి నూతలపాటి రాజమ్మ, కాట్రపాటి సుందరమ్మ, చుండి బ్రహ్మాండం తదితరులు ఆయన పరివారంలో ఉండేవారు. అందరూ దాదాపు అప్పయ్య అదుపాజ్ఞంలో మెలిగేవారు. స్త్రీలు చెంగావి చీర, మగవారు ఎర్రపంచలు గుర్తుగా ధరించేవారు. చెంగావి అంటే ఎర్రకలువ పూల రంగు, ముదురు లేత భేదం ఉంటుంది. చెంగావి అంటే ఎర్రకలువ పూల రంగు, ముదురు లేత భేదం ఉంటుంది. గ్లాస్కో మల్లు మీద చెంగావి రంగు అద్దేవారు. చెంగావి బట్టలు ధరించడం ప్రత్యేకతను చూపేది. మంచినీళ్ల చెరువుకు పక్కగా వాడుకునేరు చెరువు, బట్టల రేవు చెరువు. చెరువుగట్టు మీద గాంధీపార్కులో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. పొడవైన చెరువుగట్టు మీద లాయర్లు, టీచర్లు సాయంత్రం వాకింగ్కు వెళ్తూ ఉంటారు. అప్పయ్య కేవలం ఇళ్లకు మాత్రమే మంచినీరు సరఫరా చేసేవాడు. అందరి పట్ల గౌరవం, నిబద్ధత, మానవీయతతో మెసిలేవాడు. నెలవారీగా ఎంత ఇస్తే అంత తీసుకునేవాడు. ప్రాధాన్యతలు బట్టి నీరు ముందు ముందుగా అందించేవాడు. ఎవ్వరికీ అసౌకర్యం కలిగించేవాడు కాదు. పట్టణంలో వాడుకునీరు చవలగా ఉంటాయి. మంచినీరు రంగారాయుడు చెరువు నీరే తాగాలి. ఇళ్లవారికి ఇబ్బంది కలుగుతుందని హోటళ్లకి నీటి సరఫరాకు అప్పయ్య నిరాకరించేవాడు. సమయపాలన ముఖ్యంగా భావించేవాడు. కొత్తగా ఉపాధి కోసం వచ్చిన తన ఊరివాడు కొండయ్యను హోటళ్లకు నీటి సరఫరాకు పురమాయించాడు. కొండయ్యను ఉసిగొల్పి కావడి ఏర్పాటు చేయించుకున్నారు హోటళ్లవారు. కొండయ్యలో పోటీతత్వం ఏర్పరిచారు. వాడు వేగంగా కావడి ఎక్కువసార్లు మోయడంతో వాడి భుజాలు పుండ్లైనాయి. నీళ్లు పడుతున్నప్పుడు కొండయ్య భుజాలను చూసి వాణ్ణి ఆపి అప్పయ్య వేగంగా చెరువుగట్టు మీదకు వెళ్లి గడ్డి చామంతి ఆకులు కోసుకొచ్చి అరచేతులు వేసి ఆ రసం గాయం మీద పిండి వాడి భుజాలపై వేసి కట్టుకట్టాడు అప్పయ్య. రెండు రోజుల్లో పూర్తిగా గాయం మానిపోయింది. గురు శిష్యుల్లా మారిపోయారు. చెరువుగట్టు మీద పెద్దమర్రి చెట్టు చుట్టూ అరుగుంది. మధ్యాహ్నం వేళలో సేద తీర్చుకుంటూ కూర్చునేవారు. కష్టసుఖాలు ఒకరి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. అందరి మాటలు సావధానంగా వినేవాడు అప్పయ్య. మనిషి అనుభవం కోసం కష్టాలు, దుఃఖాలు ఉంటాయ్యా. ఎప్పటికీ ఏది అవసరమో అవే అమరుతాయి. సుఖాలు, సంపదలు అంతే. అది ఆయన జీవన వేదాంతం. అప్పయ్య నాన్న పెళ్ళూరు జమీలో మంచి పదవిలో ఉండేవారు. సంస్థానాలు అంతరించిన దౌర్భాగ్యంతో అప్పయ్య జలయజ్ఞంలో మునిగిపోయాడు. అదే జీవన భృతి అయింది. చెరువు కట్ట కింద అవధానిగారి వేదపాఠశాలుండేది. ఉదయం అధ్యయనం పూర్తి అయ్యాక శిఖలు ధరించిన వేదజ్ఞాన వటువులు ఆరణం పారాయణ చేస్తూ అటుగా వచ్చి, అపోవై ప్రాణ అప్పయ్యేవ ప్రాణ
అని పారడీగా పాడేవారు. హోటల్ నుంచి తెచ్చిన తినుబండారాలను కొండయ్య పిల్లలకు పంచేవాడు. పారాయణ చేస్తూ ఆనందంగా నీటిని బిందెల్లో నింపేవారు. వారికి ఆటవిడుపుగా ఉండేది. ఊరికి శాపం పెట్టినట్లుగా చెరువు నీరు అడిగంటింది. లోతుగా దిగి నీరు తీసుకురావాలి. ఆడ మగ తేడా లేకుండా పిల్లలు సైతం నిరంతరం చెరువుకు రావటం అవసరమైంది. కరువు ఈ ఊరికే పరిమితమైంది. చుట్టుపక్కల ఊళ్లలో ఇంత కరువు లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నీటి ఎద్దడి మొదలైన దగ్గర్నుంచి అప్పయ్య ప్రాధాన్యత పెరిగింది. ఆయన కోసం అందరూ ఎదురుచూస్తూ ఉండేవారు. దాదాపు అన్ని బావులలో జల ఎండిపోయింది. రంగారాయుడు చెరువులో మాత్రమే నీటి ఊట. బిందెలలో ఆ ఊటనే నింపుకునేవారు. నీటి ప్రాధాన్యత అప్పుడు తెలిసింది. అపోవై ప్రాణః. ఇంటికి వచ్చిన వారిని మర్యాదకు కూడా మంచినీరు అరగటం మానేశారు. నిజంగా చెప్పాలంటే పెళ్లి కాని మగవారు ఎక్కువైపోయారు. ఆడపిల్లలకు పెళ్లి చేసి ఆ ఊరు పంపడానికి నిరాకరించేవారు తల్లిదండ్రులు. పరిస్థితి అంత దారుణంగా తయారైంది. చేటబొక్కెనలు ప్రత్యేకంగా తయారయ్యాయి. కొండవీటి చాంతాడులు అవసరమయ్యాయి. రంగారాయుడు చెరువు అడుగు బయటపడింది. అప్పయ్య అంటే ఎక్కడలేని ఆపేక్ష అన్ని ఏళ్లల్లో చూపించేవారు. తినుబండారాలు పోటీపడిచ్చేవారు, తినమనేవారు. సమయపాలన తెలిసినవాడు పంచిలో దోపుకుని తెచ్చుకుని పరివారానికి పంచేవాడు. అప్పయ్య నీటిని మంచినీటికే వాడుకునేవారు. పట్టణంలో అన్ని బావులు ఎండిపోయాయి. పెద్ద బావులైన కోదండం బావి, మరబావి అడుగంటిన కొద్దిపాటి జల ఊరేది. ఆ నీటిని చేటబొక్కెనలతో తోడుకునేవారు. రాత్రి లేదు, పగలు లేదు, అందరిది నీటి ధ్యాసే. ఇంటిల్లిపాది అందరూ వంతులవారీగా ఒక బిందే ఒక గ్లాసు చెరువు అడుగు భాగంలోకి వెళ్లి గ్లాసులతో ఓడ్చి బిందెలు నింపుకునేవారు. మట్టి నిండి ఉండేది నీరు. అక్కడ పరిచయాలు, ప్రేమలు, విరహాలు, చీత్కారాలు, వేధింపులు, కొట్లాటలు, సమ్మిళితమైన నిత్య దైనందిన దృశ్యాలు చెరువు చుట్టుపక్కలా కనిపించేవి. వాడుకనీరు చెరువు పూర్తిగా ఎండిపోయి పిల్లలకు ఆటస్థలంగా మారిపోయింది. ఒక బ్యాచ్ నీరు నింపుకోవడం పూర్తయ్యేదాకా మరో బ్యాచ్ పిల్లలు ఉప్పాట, కబాడీ ఆడుకుంటూ ఉండేవారు ఆ ఎండిన చెరువులో. అప్పట్లో తెనుగువారికి హోటల్ వ్యాపారం అలవాటు కాలేదు. మలయాళీలు హోటల్ వ్యాపారం ఆకర్షణీయంగా చేసేవారు. తెలుగువారి రాజస్థానికి సరిపోయేట్లుగా మెలిగేవారు. అది వారికి కొంగు బంగారమైంది. వీరిని చూసి అప్పుడు నెల్లూరు రెడ్డి మిలిటరీ భోజన హోటళ్లు ప్రారంభమైనాయి. వాటికి నీటి ఒత్తిడి అధికమైంది. అప్పయ్య కూతురు కనకమ్మకు కొండయ్యతో అన్యోన్యత పెరిగింది. హోటల్ నుంచి తెచ్చే తిండికి ఆకర్షితురాలైంది. సంక్లిష్ట జీవనశైలి నుంచి ఓదార్పుగా ఉండేది ఆమెకు. హోటల్ తిండి ప్రత్యేకమైన రుచి కలిగి ఉండేది. మంచి పౌడర్లు, సెంటు వాసనలు అలవాటు చేశాడు. రెండవ ఆట సినిమాలకు వెళ్లడం, అప్పయ్యకు చెప్పా పెట్టకుండా తిరుపతి వెళ్లి దంపతులై తిరిగొచ్చారు. తోపులో బడివీధిలో కాపురం పెట్టారు. అప్పయ్య ఒంటరివాడయ్యాడు. తోటి పరివారం ఉద్రేకపడితే వారించాడు. కాలం మారుతోంది. బండ్ల మీద నీటి వ్యాపారం బాగా పుంజుకుంది. మనుషులే బండిని లాగుతూ పేపాలు నెట్టుకుపోతూ ఉండేవారు. క్రమేణా బండ్లకు ఎద్దులను ఏర్పాటు చేసుకున్నారు. శాఖాహార భోజన హోటళ్లకు కొన్ని బండ్లు, నెల్లూరు మిలిటరీ భోజన హోటళ్లకు కొన్ని వేరుపడ్డాయి. కొందరు బండ్లకు పెట్టుబడి పెట్టి గుత్తకు తీసుకోవడం జరిగింది. నీళ్లతో వ్యాపారం మొదలయింది. కొండయ్య నీటి పేపా బండ్ల యజమాని అయ్యాడు. కనకమ్మను దగ్గర తీశాక సంసారం మెరుగయింది. ఒక బిడ్డ కలిగాడు. అప్పయ్య ఏకాకి. ఒంట్లో శక్తి కూడా తగ్గుతోంది. మౌనాన్ని ధరించాడు. ఉత్తమంగా ఉంది. బయటలోకంలో చనిపోయి అంతరాత్మలో పునర్జన్మ పొందినట్లుంది. గంభీరుడైనాడు. నీటి ఎద్దడి భయానకమైన రూపుదాల్చింది. కన్నయ్య మున్సిపాలిటీ చైర్మన్. కాలుగాలిన పిల్లిలా పెద్ద తలకాయ చెరువు సుబ్రహ్మణ్యం గారింటికి వెళ్లేవాడు. అక్కడ అందరూ తలలు పట్టు కూర్చునేవారు. ఏదైనా చేస్తారని నారపరెడ్డి గారింటికి అందరూ వెళ్లేవారు. సమాలోచనలు, సలహాలు. ఒక అదృష్ట క్షణాన నారపరెడ్డి తదితరులు ఏసీ సుబ్బారెడ్డి గారికి కరువు సంగతి చేర్చగలిగారు. పాదరస చైతన్యం ఆయన స్వభావం. నెల్లూరు వెళ్లేవాడల్లా వంగవోల్లో ఆగిపోయారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలలోని బావులను, రంగారాయుడు చెరువును స్వయంగా తనిఖీ చేశారు. బేజారైపోయారు.
వెంటనే ముఖ్యమంత్రి సంజీవయ్య గారితో మాట్లాడి అక్కడికక్కడే నాగార్జున సాగర్ నుంచి ట్యాంకర్లు వచ్చే ఏర్పాటు చేయించారు. అధికారులు అభ్యంతరం చెప్పారు. ఆగ్రహోగ్రంతో ఊగిపోయారు. జనం చచ్చాక మీ రూల్స్ ఎందుకు, ప్రాజెక్టులు ఎందుకు, తర్వాత మేమెందుకు, మీరెందుకు? అందరూ గమ్మున మిన్నకుండిపోయారు. యుద్ధ ప్రాతిపదిక చర్యలు అంటే అప్పుడే చూడాలి. తెల్లారేసరికి నాగార్జున సాగర్ నుంచి నీటి ట్యాంకర్లొచ్చాయి. పేర్నమిట్ట ఏనుగుల బావి నుంచి ట్యాంకర్లకు మంచినీరు. అదేం ఆశ్చర్యమో, తోడే కొద్దీ నీరు ఊరేది ఆ బావిలోంచి. కమిషనర్లు, ఉద్యోగులు నిద్రాహారాలు మాని ఉత్సాహంగా పనిచేశారు. శాశ్వతంగా నీటి కరువు లేకుండా చేయాలనే సంకల్పం అందరికీ కలిగింది. నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. సమాలోచనలు, సర్వేలు ఫలించాయి. వెల్లంపల్లి గుండ్లకమ్మ నది నుంచి మంచినీటి పథకం ఖరారయింది. ఆగమేఘాల మీద పనులు జరుగుతున్నాయి. ఏసీ సుబ్బారెడ్డి గారి ప్రత్యేక పర్యవేక్షణ. రాజు తలుచుకుంటే ఇంక కొరవేముంది. గుండ్లకమ్మ నీరు ఒంగోలు తాకే పథకం సిద్ధమైంది. నీటి ట్యాంకర్లు ఇండ్ల వద్దకు వచ్చేవి. నిర్ణీత కాలం ఉండేది కాదు. బిందెలు క్యూలో పెట్టుకుని ఎదురుతెన్నుల చూపులు, ట్యాంకర్లు రాగానే బిందెలు యుద్ధాలు జరిగేవి, క్యూలు చెదిరిపోయేవి, కొట్లాటలు, పోలీసులు జోక్యం చేసుకునేవారు. కొట్లాటలతో నీరు నేలపాలయ్యేది. అధికారులు ఆలోచించి పెద్ద ట్యాంకర్లు తెప్పించి నీటిని బావుల్లోకి నింపేవారు. రేయనక పగలనక ఆ బావులలోంచి నీరును తోడుకునేవారు. మండువేసవి వడగాడుపులు మొదలయ్యాయి. వదినా, ట్యాంకర్లతో మరబావిలో నీరు పోశారు, బావి దగ్గర జనం లేరు, ఖాళీగా ఉంది అని పక్కింటావిడ కేకవేసింది. బిడ్డకు అన్నం పెడుతున్న కనకమ్మ బిడ్డ మూతి తుడిచి ఇప్పుడే వస్తారా నాన్న అని వేగంగా చేటబొక్కిన చాంతాడు బిందె తీసుకుని పరిగెత్తింది. మరబావికి చుట్టూ పెద్ద గట్టుంటుంది. గతంలో కమిషనర్ సత్యనారాయణ బావికి మోటార్ ఏర్పాటు చేసి నీటిని తోడి తొట్టెలోకి వచ్చేలా ఏర్పాటు చేశాడు. తొట్టెలోంచి నీరు పట్టుకునేవారు. ఇప్పుడు ఆ గట్టు మీదకు ఎక్కి బావిలోంచి నీరు చాంతాడుతో తోడుకోవాలి. ఎదురుగాలి, ఎగిసిపడే కులిమి సెగల్లా పడమటి గాలి, నాలిక పిడచకట్టుకుపోతోంది. బావి దగ్గర పెద్దగా జనం లేరు, తెలిస్తే అందరూ గుంపుగా వస్తారు. బావి పక్కనే ఇల్లు కావడం వీలయింది. కనకమ్మ బావిగట్టు ఎక్కింది. బొక్కెన బావిలోకి వేసి రెండు చేదలు తోడుకుంది. పక్కింటావిడ కొద్ది దూరంలో నీరు బిందులో నింపుకుని దిగబోతోంది. కనకమ్మ వంగి బొక్కెన లాగబోతోంది. ఒక్క ఉదాటన సుడిగాలి కనకమ్మ ఒంటిమీద గుడ్డని లేపేసింది. అసంకల్పితంగా బొక్కిని వదిలేసి బట్టల్ని సరిచేసుకోబోయింది కనకమ్మ. బావిలోకి ఒరిగింది. అంతే, తల మరబావి అడుగుకు గుద్దుకుంది. నీరంతా రక్తమయమైంది. జనం గుమికూడారు. జల ఊట పెరిగింది. నీటి మీద కనకమ్మ శరీరం తేలింది. నీరు తోడటం ఆపారు. ఊట పెరుగుతోంది. ఆశ్చర్యం. మేఘాలు కమ్మాయి, దట్టంగా కమ్ముకొస్తున్నాయి. బలిదానం అన్నారు. ప్రకృతి బలికోరింది అనుకున్నారు. వర్షం, వర్షం, కుండపోత వర్షం. బావులు నిండాయి. కనకమ్మ బిడ్డను తీసుకుని అప్పయ్య ఊరొదిలి వెళ్ళాడు. 4 రోజులు ఇదే విషయం అనుకున్నారు, మర్చిపోయారు. గుండకమ్మ పథకం పూర్తయింది. ఇంటింటికి కుళాయిలొచ్చాయి. అపోవై ప్రాణ అన్నమాపహ, కాలం మారుతున్నా ప్రాణికోటికి నీరే ప్రాణం, నీరే ఆహారం. నీటికి మనకు ప్రాణబంధం, నీటికి మా కుటుంబానికి అవినాభావ సంబంధం. నీటిని అందించడం పవిత్ర కార్యంగా మా తాత భావించేవాడు. నేను అంతే. అయితే ఆయనది సేవాభావం, నాది వ్యాపారం, భక్తు వ్యాపారం. కాలం మారింది, మారుతోంది. ఇంకా ఇంకా ఎలా మారుతుందో ఊహించలేం. నీరు అమ్మడమేందిరా అన్నాడు తాతయ్య. కొన్న నీరే మంచినీరు తాత అన్నాను. నేను మంచినీళ్ల అప్పయ్య మనవణ్ణి. మీరింతవరకు రంగారాయుడి చెరువు డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి గారి కథ విన్నారు.